నమస్తే, వెల్కమ్ టు ఐడియల్. నేను మీ మాధురి. ఇంతవరకు మనం యూపీఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎస్ఎస్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫ్రెషర్స్ మెయిన్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది తెలుసుకున్నాం. ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి కోర్సెస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు అండ్ ఏం చేస్తే మనం ఈజీగా గ్రాప్ చేయొచ్చు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు అనురాధ గారు, రిటైర్డ్ అడిషనల్ కమిషనర్ జిఎస్టీ. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మాధురి. అమ్మా, ఇంతవరకు మనం యూపీఎస్సీ ఎస్ఎస్సీ గురించి చాలా డీటెయిల్గా మనం తెలుసుకున్నాము. సో మనం ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టార్స్, చాలా మనకి యూపీఎస్సీ ఎస్ఎస్సీ ఎలాగో బ్యాంకింగ్ సెక్టార్లో కూడా చాలా 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 బ్యాంక్స్ ఆఫర్స్ చేస్తూ ఉంటాయి. అవి పోస్టులు పడిన దగ్గర నుంచి దాన్ని గ్రాప్ చేయడానికి ప్లస్ ఎలాంటి మెటీరియల్ తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తారా? డెఫినెట్లీ మా. కమింగ్ టు ఐబిపిఎస్ది, ఇంకొక మెయిన్ డిమాండ్ ఉన్నది ఏంటంటే క్లరికల్ ఎగ్జామ్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటే మనకి యూకో బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంక్ పోయి ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయింది కదా, అట్లా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు 11 బ్యాంకులు ఉన్నాయి ప్రస్తుతం. ఆ 11 బ్యాంకులకి కలిపి క్లరికల్ లెవెల్లో ఒక నోటిఫికేషన్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఐబిపిఎస్ క్లరికల్ రిక్రూట్మెంట్. ఇప్పుడు ఈ ఇయర్లో ఆ రిక్రూట్మెంట్ అనేది ఆగస్టులో రావచ్చు అని ఎక్స్పెక్ట్, ఆ క్యాలెండర్ వచ్చింది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓ నోటిఫికేషన్ వచ్చింది, 2 నెలలకి ప్రిలిమ్స్, 2-3 నెలలకి మెయిన్స్, ఆ ఇంకా ఫ్లో అలా పోతూనే ఉంటుంది. ఇవన్నీ ప్రతి ఇయర్ వస్తాయి మాదిరి, ఈ ఇయరే వచ్చాయి మళ్ళీ వస్తాయా రావా అనేటట్టు ఏం ఉండదు. సో ఐబిపిఎస్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్స్కి క్లర్క్స్ని రిక్రూట్ చేస్తుంది, ఆఫీసర్ని రిక్రూట్ చేస్తుంది. ఆర్ఆర్బి కాకుండా క్లర్క్స్ అనేవి నోటిఫికేషన్ పాన్ ఇండియా ఉంటుంది, రిక్రూట్మెంట్ పాన్ ఇండియా ఉంటుంది, కానీ అలాట్మెంట్ స్టేట్లో ఉంటుంది. దీనికి అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, దీనికి కూడా మెయిన్స్, ప్రిలిమినరీ అండ్ ఇంటర్వ్యూ లెవెల్స్ ఏమైనా ఉంటాయా? సేమ్ మా, సేమ్ ప్యాటర్న్, ప్రిలిమ్, మెయిన్, ఇంటర్వ్యూ. ఓకే, ఇప్పుడు మీరు క్లరికల్ కి ఇంటర్వ్యూ ఉండదు, ఆఫీసర్ కి ఇంటర్వ్యూ. ఇప్పుడు మీరు ఆఫీసర్స్ కి అన్నారు కదా, ఆఫీసర్స్ లెవెల్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే డిగ్రీ తర్వాత మనకి ఎంబీఏ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ ఎడ్యుకేషన్ పరంగా మనకి ఎలా ఉంటుంది? వెన్ దే సే గ్రాడ్యుయేట్ ఈస్ మినిమమ్ ఆర్ ఎలిజిబిలిటీ, నువ్వు గ్రాడ్యుయేట్ తర్వాత ఏమైనా అప్లై చేసుకోవచ్చు. పిహెచ్డి వాళ్ళు చేసినా వద్దనరు, ఇంజనీర్స్ చేసినా పొమ్మనరు, ఎంబీఏలు చేసినా రమ్మనరు, అట్లా ఎక్స్ట్రా ఏముండదు. వాళ్ళు ఎక్కడైనా ఒక పర్టికులర్ పోస్ట్కి స్పెసిఫిక్గా దిస్ క్వాలిఫికేషన్ మేబీ అడిషనల్లీ ఏ డిజైరబుల్ అని ఇస్తారు. క్లర్క్స్కి అలా ఏమి ఉండదు, ఆఫీసర్స్ కూడా ఉండదు. డిగ్రీ అన్నప్పుడు డిగ్రీ తర్వాత ఎవరైనా అప్లై చేయొచ్చు మాదిరి. ఓకే, సో ఇప్పుడు హ్యూజ్ పీపుల్ పార్టిసిపేట్ ఇన్ దట్, హ్యూజ్ మా. ఎనీ టైమ్ క్లరికల్ నోటిఫికేషన్ బ్యాంక్స్ అంటే ఇక 30-35 లక్షల్లోనే ఉంటారు, ఎందుకంటే పాన్ ఇండియా కదా అది. అండ్ రెగ్యులర్గా అవుతాయి ఇవన్నీ కూడా. మనం అనుకున్న యూపీఎస్సీ కానీ, స్టాఫ్ సెలెక్షన్ కానీ, బ్యాంకింగ్ కానీ ఎవ్రీ ఇయర్ అవుతాయి. అది చిల్డ్రన్ షుడ్ బి వెరీ ప్రిపేర్డ్. మన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఈ ఆగస్టులో ఫైనల్ ఇయర్కి వచ్చే వాళ్ళు కనీసం ఇది విని ఒక సెప్టెంబర్ నుంచి మెంటల్గా ఆలోచించి అలర్ట్ అయితే వాళ్ళు నెక్స్ట్ ఇయర్కి రెడీ అవుతారు, అట్లీస్ట్ అటెంప్ట్కి. మరి డిగ్రీ పిల్లలు కాకపోయినా వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసుకోవాలనుకున్నా కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోతున్న వాళ్ళు అంటే 22-23 వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంప్లాయ్మెంట్ అనేది మనం పోస్ట్పోన్ చేసుకోకూడదు. వీ షుడ్ బి రెడీ లైక్ ఎర్లీ బర్డ్స్ అంటారు, ఎందుకంటే ఇట్స్ బికమింగ్ వెరీ వెరీ కాంపిటేటివ్ అండ్ ఇట్స్ బికమింగ్ వెరీ వెరీ ఇయర్ బై ఇయర్ టఫ్ అన్నమాట, బికాస్ స్క్రీనింగ్స్ కూడా చాలా టఫ్ అవుతున్నాయి. సో కమింగ్ టు క్లరికల్ నోటిఫికేషన్, 2023లో వచ్చింది. దాంట్లో మన ఏపీలో దాదాపు 125, తెలంగాణలో దాదాపు 50-60 వరకు తీసుకున్నారు ఎవరిని, క్లరికల్ లెవెల్లో. సో వాళ్ళ నోటిఫికేషన్లోనే స్టేట్ వైడ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఇచ్చేస్తారు. ఓకే, సో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, వేరే స్టేట్కి వెళ్ళాలన్న దిగులు కూడా ఉండదు ఎవరు, క్లర్క్స్. సో ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి కూడా 18-28 ఏజ్ లిమిట్, డిగ్రీ మినిమం రిక్వైర్మెంట్, ప్రిలిమినరీ ఉంటుంది, మూడిట్లో ఉంటుంది, రీజనింగ్ మ్యాథ్ ఇంగ్లీష్, మెయిన్స్ ఉంటుంది. రీజనింగ్ మ్యాథ్ ఇంగ్లీష్తో పాటు జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే మనం ఇదివరకు అనుకున్నట్టు ఎకనామిక్ రిలేటెడ్, ఎక్కువగా మోస్ట్లీ అబౌట్ ఫినాన్షియల్. ఓకే, అది ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ స్టాండర్డ్ విల్ బి లిటిల్ హయ్యర్ ఫర్ ఆఫీసర్, ఎందుకంటే ఆఫీసర్ కూడా సేమ్.
ఇంటర్వ్యూస్లో మనం లాస్ట్ టైం యూపీఎస్సీకి మాట్లాడుకునేటప్పుడు దీనికి ప్రత్యేకించి సబ్జెక్ట్ అంటూ ఉండదు మాధురి, అక్కడ ఉండి హౌ టు యూ బిహేవ్ విత్ ద పీపుల్ అనేది ఆలోచిస్తారు అని చెప్పన్నారు. సో ఇక్కడ మనం బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నట్లయితే మనం ఇందాక పాయింట్అవుట్ చేస్తున్నట్టు జనరల్ అవేర్నెస్ మీన్స్ ఎకనామిక్ బేస్ అని చెప్పన్నారు. సో ఇప్పుడు బ్యాంకింగ్కి వెళ్ళే ఇంటర్వ్యూవర్స్ ఎలాంటి సబ్జెక్ట్ని గ్రాప్ చేయాలి అంటారు? బేసిక్గా థంబ్ రూల్ సేమ్, దెర్ ఇస్ నో సబ్జెక్ట్. ఇప్పుడు మీరు అడిగారనుకోండి ఇన్ఫ్లేషన్ రేట్ గురించి, హౌ డూ కంట్రోల్, హౌ డూ కంట్రోల్ ఎక్స్పెన్సెస్, లేకపోతే వాట్ హౌ డూ హౌ ఆర్ యూ గోయింగ్ టు పర్కలేట్ మోర్ ఇన్ టు బ్యాంకింగ్ యువర్ క్లయింటీల్, నీ డిపాజిట్స్ ఎట్లా ఇంక్రీజ్ చేసుకుంటావు, లేకపోతే నీ డిఫాల్టర్స్తో నువ్వు ఎలా డీల్ చేస్తావు, బకా ఎలా వసూలు చేస్తావు, ఎనీథింగ్ దే కెన్ ఆస్క్. ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ యూ విల్ డీల్ విత్ ద సిచ్యుయేషన్. దెర్ ఇస్ నథింగ్ లైక్ అ కంటెంట్. It's only about they are trying to see how you are able to assess the question and how confident you will be or how shaky you become. Because even it's speculative, there is ne mundu kuda annattu there is nothing like, unless it's a fact, there is nothing like right answer or wrong answer. Okay. Endukante ivanni payga economics kada maarthu untai figures. Avunu. Kani they'll just try to assess nik entundi mana ippudu ee budget lo ee sector ki entundi nik telsa. నీ ఉద్దేశంలో ఏంటి, ఇది కరెక్ట్ అనుకుంటున్నావు, అలా అడగొచ్చు కాస్త ఫ్యాక్చువల్గా కావాలంటే. బ్యాంకింగ్ తరఫు నుంచి నువ్వు ఈ సెక్టర్కి ఎలా హెల్ప్ చేయదలుచుకున్నావు, నీకేమైనా ఐడియాస్ ఉన్నాయా, ఇలాగా. ఇట్స్ ఓన్లీ అబౌట్ ట్రైంగ్ టు అసెస్ వేర్ యూ స్టాండ్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్. దట్ ఈస్ కామన్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ మాదిరి. ఫ్యాక్చువల్గా ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఫ్యాక్చువల్ ఉన్నప్పుడు ఫిగర్స్ ఎస్ఆర్ నో ఉంటాయి, కానీ మిగతావన్నీ కూడా ఇట్స్ ఒపీనియన్ బేస్, యువర్ ఐడియాస్, యువర్ థింకింగ్ ప్రాసెస్, యువర్ కాన్ఫిడెన్స్, మెయిన్లీ యువర్ కాన్ఫిడెన్స్ అండ్ యువర్ రీజనింగ్. నువ్వు తప్పైనా కూడా మేబీ సార్ నో ఐ థింక్ యు ఆర్ రాంగ్ అని ఊరికే షేక్ చేయడానికి అడిగినా కూడా మేబీ సార్ బట్ సమ్ ఐ ఫీల్ లైక్ దిస్ అని మనం చెప్పుకోగలగాలి. Yes. చెప్పుకోగలిగితే దే షుడ్ బి మేక్ యూ హౌ యు ఆర్. Yes. Yes. సో కమింగ్ బ్యాక్ టు మన ఐబీపీఎస్ ఆఫీసర్స్ ఎగ్జామ్ కూడా సేమ్ మాదిరి. కాకపోతే 30 ఇయర్స్ వరకు ఏజ్ ఉంటుంది, 18 to 30 డిగ్రీ ఎలిజిబిలిటీ. ప్రిలిమ్స్లో సేమ్ రీజనింగ్, మ్యాథ్, ఇంగ్లీష్ ఉంటాయి. మెయిన్స్కి వచ్చేసప్పటికి రీజనింగ్, మ్యాథ్, ఇంగ్లీష్ ప్లస్ జనరల్ అవేర్నెస్ అండ్ మ్యాథ్తో పాటు కొద్దిగా డేటా అనాలిసిస్ అని ఇస్తారు. స్టాండర్డ్ విల్ బి హై, అంతే తేడా. వీళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఓకేనా? నా ఐబీపీఎస్ ఆఫీసర్స్ది కూడా ఈ ఏడాది నోటిఫై క్యాలెండర్ వచ్చిందన్నా కదా, ఐబీపీఎస్లో ఆర్ఆర్బి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇంకా మెయిన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ నోటిఫికేషన్ రాలేదు, క్లర్క్స్ది రాలేదు, ఆఫీసర్స్ది రాలేదు. ఇవి జూలైలో సెప్టెంబర్లో అట్లా డ్యూ అనుకుంటున్నారు. ఎందుకంటే క్లరికల్ ఎగ్జామ్ అరౌండ్ ఆగస్ట్లో సెప్టెంబర్లో ఉండొచ్చు, అదేవిధంగా ఆఫీసర్స్ ఎగ్జామ్ అనేది నవంబర్ డిసెంబర్లో ఉండొచ్చు ప్రిలిమ్స్ అని అనుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో కూడా కొన్ని స్పెషలిస్ట్ ఆఫీసర్లు అని పిలుస్తారు, ఎస్ఓలని. అది కూడా దాని డిపెండింగ్ ఆన్ ద నీడ్. సేమ్ లా, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐటీ. ఇప్పుడు మెయిన్గా ఈ వీళ్ళే మెయిన్ ఐటీ. బ్యాంక్స్లో లీగల్ ఇష్యూస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి లా గ్రాడ్యుయేట్స్ కూడా చాలామంది అసలు లా ఏంటి, బ్యాంకింగ్ ఏంటి అంటే కొత్తలో పిల్లలకి, గ్రాడ్యుయేట్స్కి ఇలా కూడా వాళ్ళు ఓపెనింగ్స్ చూసుకుని ఆలోచించుకోవాలి. చాలా ఉంటుంది బ్యాంకింగ్లో లీగాలిటీ అనేది. ఓకే, సో లా స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు, బికాస్ వాళ్ళకి ఎస్ఓ పోస్టులు వస్తే హెడ్జ్ ఓవర్ ఉంటుంది. జనరల్గా యాజ్ అ గ్రాడ్యుయేట్ చేసుకోవచ్చు, కానీ స్పెషలిస్ట్ ఆఫీసర్ వచ్చినప్పుడు వీళ్ళకి హెడ్జ్ ఓవర్ ఉంటుంది. ఓకే, ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాదిరి.